యూనియన్. అలాంటిదే సంస్కార ఆరాధనలో ఆ విషయం కూడా అలా వర్తిస్తుంది. When we take this communion, ఈ సంస్కార ఆరాధనలో నీవు పాలు పుచ్చుకుంటున్నప్పుడు, it isn't just the thing, say I've come up here and go to eat some bread and I believe I'm a Christian. నేనేదో ఇక్కడికి వచ్చి రొట్టె తింటున్నాను, నేను క్రైస్తవునని తలస్తున్నానని కాదు. But if you notice, the Bible said, he that eateth and drinketh unworthily shall be guilty of the blood and the body of the Lord. అయితే బైబిల్ చెప్పింది మీరు గమనించినట్లయితే, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగునో అట్టివాడు అందును గూర్చి అపరాధియగును అని గమనించారా? You've got to live a life before the people. ప్రజల మధ్య యోగ్యమైన జీవితాన్ని నీవు జీవించాలి. And before God and the people, దేవుని ఎదుట ప్రజల ఎదుట యోగ్యమైన జీవితాన్ని నీవు జీవించాలి. That shows that you are sincere. అది యోగ్యుడు అని నిర్ధారించబడుతుంది. Just a moment longer. ఇంకొక క్షణం. Now, in the Old Testament, when the sacrifice was made a statue or an ordinance, పాత నిబంధనలో బలి అర్పణ ఒక నియమముగాను కట్టడగాను ఉంటున్నది. And so is water baptism an ordinance? అలాగే నీటి బాప్తిసం కూడా ఒక కట్టడయే. So is feet washing an ordinance? అలాగే పాదములు కడుగు పరిచర్య ఒక కట్టడయే. So is the Lord's Supper an ordinance? అలాగే ప్రభురాత్రి భోజనము ఒక కట్టడయే. Blessed is he who does all of his ordinances. ఆయన కట్టలన్నింటినీ గైకొని వారు ధన్యులు. ఆయన ఉపదేశాలన్నింటినీ గైకొని వారు ధన్యులు. ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొని వారు ధన్యులు. జీవవృక్షములో ప్రవేశించుట కొరకై అలా చేయువారికి హక్కు ఉంటుంది. ఇందులోని సంగతి గమనించండి. To bring a sacrifice to the church. సంఘమునకు ఒక అర్పణ తెచ్చుటకు అనేది ఒక కట్టడైతే, to the temple and the altar. ఆలయములోని బలిపీఠముల వద్దకు అట్టి దాన్ని తీసుకొని రావాలని ఒక కట్టడై ఉంటుంది. Offer your gift and for your sins the sacrifice of a lamb. గొర్రె పిల్ల అర్పణను నీ పాపముల కొరకు అర్పణగా నీవు అర్పించుము. I can just imagine seeing some Jewish brother coming down the road. రహదారిపై వస్తున్న ఒక యూదుడైన సహోదరుని గురించి నేను ఊహిస్తున్నాను. అతను నేరస్తుడని ఎరిగిన వాడై ఉండి బలిపీఠమునొద్దకతను వెళ్తున్నాడు. ఎద్దులు, కోడెల క్రొవ్వును, ఇంకా అతనికి ఇంకేమి ఉన్నావో అది తీసుకునే వచ్చును. గొర్రెనో పొట్టేలనో ఏదో ఒక దాన్ని తీసుకుని వస్తాడు. Sincere as he could come. తన ఛాయ శక్తుల విధేయతో రహదారిపై పడి వస్తూ అది తీసుకుని వచ్చుచున్నాడు. Walked up there, keeping God's ordinance just as sincerely as he could. తన సంపూర్ణ విధేయతో దేవుని కట్టడలు గైకొంటూ అతను నడిచి వెళ్తున్నాడు. Then he laid his hands up on it. ఆ తర్వాత అతని హస్తాలు దానిపై పెడతాడు. Confessing his sins. తన పాపాలు ఒప్పుకుంటూ తన హస్తాలు దానిపై పెడతాడు. The priest placing this his sins upon the lamb. యాజకుడు దీనిని అనగా అతని పాపాలను గొర్రెపిల్లపై పెడుతూ, and the lamb's throat was cut. గొర్రెపిల్ల గొంతును నరికి వేస్తాడు. And then died for him. అది అతని కొరకై చనిపోతుంది. He lay there, the little lamb kicking and bleeding. దాన్ని అక్కడ పెడుతున్నప్పుడు ఆ చిన్న గొర్రెపిల్ల తన్నుకుంటూ కేకలు పెడుతుంది. His hands being full of blood and flying all over him. అతని హస్తాలు రక్తమయమైపోతవి. అది అతని నిండా చిమ్ముకొని పోతుంది. ఆ చిన్న గొర్రె పిల్ల బొబ్బరింతలు పెడుతూ చనిపోతుంది. అతను పాపము చేశాడని అతని స్థానములో మరొకడు చనిపోవలసి ఉంటుందని అతను గ్రహిస్తాడు. కాబట్టి అతని మరణము కొరకై ఈ గొర్రె పిల్ల మరణాన్ని అతడు అర్పణ చేస్తున్నాడు. The lamb died in his place. అతని స్థానములో గొర్రె పిల్ల చనిపోతుంది. That man done it with sincerity, with deepness of his heart. అప్పుడు విధేయతతో నిండు హృదయముతో ఆ మనిషి అది చేస్తాడు. Finally, over and over it went again. ఆఖరికు అది అలాగు అలాగనే సాగిపోతుంది.
over and over it kept going until finally it became a tradition. అది ఒక పారంపర్యాచారం అయ్యే వరకు అలా అలాగే సాగిపోతుంటే ఉంటుంది. The commandment of God became a tradition to the people. దేవుని యొక్క ఆజ్ఞ ప్రజలకు ఆచార అలవాటమైపోయింది. And then here you come down, well, let's see, this is so and so day. అపెదప ఈ రోజు ఫలానా ఫలానా మనం దాన్ని చూద్దాం. Maybe I better go down. Yeah. బహుశా నేను క్రిందకి వెళ్ళడు మంచిదేమో, అవునా? I better offer a bullock. నేను ఎద్దును అర్పణ చేయడం మంచిదేమో. Well, Lord, here's my bullock. See? అతడు అధోస్థానానికి వెళ్లిపోయాడు. ప్రభువా, నా కోడెదుడ ఇదిగో, గమనించారా? There's no sincerity in it. అందులో ఎలాంటి విధేయత లేదు. There's no understanding to it. అందులో ఎటువంటి అర్థం లేదు. Now, we don't want to take communion like that. కాబట్టి ఆ విధంగా మన సంస్కారం తీసుకునేకూడదు. That's the same thing as to come to the Lord's table. ప్రభు బలనొద్దకు సమీపిస్తున్నప్పుడు అదే విషయం మనకు జరుగుతుంది. యెషయా 35 కాదు, క్షమించండి, యెషయా 60 నన్నది మరలా తీసుకునివ్వండి. యెషయా 28లో అది ఉందనుకుంటాను. I'm pretty sure that's the right chapter. అదే వాస్తవమైన అధ్యాయం అని నేను తప్పకుండా నమ్ముతున్నాను. Precept must be upon precept. ఆయన ఇలాగూ చెప్పాడు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చడా కొంత అచ్చడా అని చెప్పుచున్నాడు. మేలేదేదో దాన్ని పట్టుకోనండి. నత్తి వారి పెదవులతో అన్య భాషతోను ఈ ప్రజలతో నేను మాట్లాడుదును. ఇదే విశ్రాంతి. Is there all the tables of the Lord has become full of vomit? ఆయన చెప్తున్నాడు, వారి భోజన బల్లడియు వాంతితో నిండి ఉన్నవి. Who can I teach doctrine? నేను ఎవరికి విద్య నేర్పుదును? Who can I make to understand? See? ఎవరికి నేను జ్ఞానోపదేశము చేసేదను? చూశారా? I think that was the right scripture, Isaiah 20. యెషయా 28. అదే సరైన లేఖన భాగం అని అనుకుంటాను. Who can I make understand doctrine? నేను ఎవరికి విద్య నేర్పుదును? See the tables. చూడండి వారి బలలన్నీ. Now we find out today that this great thing that we're fixing to do tonight. ఈ నాటి రాత్రిలో మనం ఏర్పరచుకున్న ఈ గొప్ప విషయము, in commemoration of his death. ఆయన మరణాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటున్నాము. And his body that we believe that we eat daily or just got through eating as our brother preached to us. దినదినము ఆయన శరీరాన్ని మనం భుజిస్తున్నాం, లేక మన సోదరుడు మనకు ప్రబోధించిన రీతిగా మనం భోజనం చేస్తున్నాము. Taking the word of God. దేవుని వాక్యమును స్వీకరించుట. We believe it with all of our heart. అదేనని మన నిండు హృదయముతో మనము నమ్ముతున్నాము. We see it manifested. అది ప్రత్యక్షమైన దానిగా మనము చూస్తున్నాము. We see it given to us. అది మనకు అనుగ్రహించబడిన దానిగా మనము చూస్తున్నాము. We see it vindicated. అది రుజువు చేయబడిన దానిగా మనము చూస్తున్నాము. We feel it in our lives. మన బ్రతుకుల్లో దాన్ని మనం అనుభవిస్తున్నాం. And we must come to this with a deep conscience of what we're doing. మనము చేస్తున్న దానికి మనమంత లోతైన భావన కలిగి రావాల్సి ఉంటున్నది. Not just because it's an order. కేవలం ఏదో ఒక ఆజ్ఞని మాత్రము కాక, you go into church and many times they get out an old soda cracker. నీవు సంఘంలోనికి వెళ్తే ఎప్పుడు కూడా ఆ పాత సోడా బిల్లనే నీకు ఇస్తారు. Some kind of a something. లేక అలాంటిది ఏదో అది వారు విరుస్తారు. లైట్ బ్రెడ్ ఆర్ సంథింగ్, తేలిగ్గా ఉండే అలాంటి రొట్టె అది విరుస్తారు. పీపుల్ హూ స్మోక్ డ్రింక్ ఎవ్రీథింగ్ ఎల్స్, పొగ త్రాగేవారు త్రాగుడు తాగేవారు రకరకాలైన పనులు చేసే జనమంతా, బికాజ్ యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ద చర్చ్ దే కమ్ అండ్ టేక్ ద లార్డ్స్ సప్పర్. ఎందుకంటే వారు సంఘ సభ్యత్వం కలవారు కాబట్టి అట్టి వారంతా వచ్చి ప్రభురాత్రి భోజనంలో పాలుపుచ్చుకుంటారు. Well, that's filthiness before God. అది దేవుని ఎదుట మలినమై ఉంటుంది. Even the sacrifice. అర్పణ గురించి కూడా. That your holy days, your sacrifice become a stench in my nose. మీ అర్పణలు మీ పవిత్ర దినములు నాకు దుర్వాసన కొట్టుతున్నవి అని చెప్పబడుతుంది. Yet he ordained them to make that sacrifice. అయినప్పటికీ కూడా అర్పణ గురించి ఆయన కట్టడి నియమిస్తున్నాడు. But the way they treated it, it became a stench. అయితే వారు చేసే విధమంతా
కంపు కొట్టేదిగా అయిపోతున్నది. ఆయన ముక్కులకు అనేక నాసికా రంధ్రాలకి కంపు కొడుతున్నది. ఆయనే నియమించిన ఆర్పణ లేక బలి అర్పణ. That's the way we take the word of God. దేవుని వాక్యాన్ని మనం స్వీకరించలేది ఆ విధంగా ఉంటున్నది. Too many Christians today so called does that. నేడు దినాన అనేక మంది క్రైస్తవులు నామకార్థ క్రైస్తవులు అలా చేస్తున్నారు. We stand up here and teach this word. మనం ఇక్కడ నిలబడి వాక్యాన్ని చెప్పినట్లయితే and say Jesus Christ is the same yesterday and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కటే రీతిగా ఉన్నాడని చెప్పినట్లయితే and teach the things that he promised us that he would honor. ఆయన వాగ్దానం చేసిన విషయాలను ఆయనే ఘనపరుస్తానని చెప్పినట్లయితే ఓ అది ఇంకో దాని కోసమలే అని చెప్తారు. మన యొక్క సదమ ఆరాధనలు ఆయన మొక్కునకు కంపు కొడుతున్నవి. ఏ విధంగానూ అట్టిదాన్ని ఆయన స్వీకరించడు. That's reason by our traditional habits. Mana acharyuktamaina alavatlu aa vidhanga untunnavi. You don't take the Lord's supper by tradition. Achara paripatiga prabhu ratri bhojanalani vu svikarinchuko. You take it because it's a love of God in your heart. Devuni premani hrudayamlo unnadi kabatti andukorakai svikarinchu. And keep the commandments of God. Devuni aagle gaikuntu svikarinchu. Gamaninchara? That's what you take it for. అందుకొరకే నీవు దాన్ని స్వీకరించు. సో ఇఫ్ యు డోంట్ టేక్ ఇట్ ఇన్ సిన్సియరిటీ కాబట్టి విధేయతో నీవు దాన్ని స్వీకరించకపోతే జస్ట్ ఇట్స్ ఎ ట్రెడిషన్ కేవలం అది ఆచారయుక్తంగా నీవు చేసినట్లయితే వెల్ ఆర్ చర్చ్ అబ్జర్వ్స్ కమ్యూనియన్ వన్స్ ఎవరీ సండే. మా సంఘం ప్రతి ఆదివారం సంస్కారాన్ని ఆచరిస్తుంది. వన్స్ ఎవరీ మంత్ ప్రతి నెల మా సంఘం ఆచరిస్తుంది. ట్వైస్ ఎ ఇయర్ సంవత్సరానికి రెండు సార్లు ఆచరిస్తుంది. అండ్ యు గో అప్ సో ఇట్స్ మై టైం అది నా సమయం అని చెప్పుకుంటూ వెళ్తూ టేక్ ద కమ్యూనియన్ సంస్కారం పుచ్చుకుంటే వై ఇట్స్ అ స్టింక్ టు గాడ్ సీ అలాంటిది దేవునికి దుర్వాసన కలిగిస్తుంది. దట్స్ జస్ట్ ఎ ట్రెడిషన్ అది కేవలం పారంపర్యాచరణ అవుతుంది. ఈవెన్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ అది ఏ విషయమైనప్పటికీ కూడా యు గాట్ టు బి సిన్సియర్ నీవు విధేయుడై ఉండవలసి ఉంటుంది. గాడ్ వాంట్స్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్ నీ హృదయాంతరంగాలు ఆయనకు కావాలి. గుర్తుంచుకో ఈ భూమిపైకి నిన్ను ఎవరు తీసుకొచ్చారో ఇస్ ద వన్ యు ఆర్ సర్వింగ్ అట్టి ఆయన్నే నీవు సేవిస్తున్నావు అవునా. యూర్ డూయింగ్ దిస్ బికాజ్ హీ సెడ్ సో నీవు దీన్ని చేస్తున్నావు ఎందుకంటే ఆయనే అలా చెప్పి ఉన్నాడు కనుక. బికాజ్ ఇట్స్ హిస్ ఆర్డర్ దెన్ వి వాంట్ టు కమ్ అప్ విత్ డీప్నెస్ సిన్సియరిటీ ఎందుకంటే అది ఆయన ఆజ్ఞయి ఉన్నది. అనూహ్యమైన విధేయతో మనం రావాల్సిన వారమై ఉంటున్నాం. Knowing that by God's grace that we have been saved. దేవుని కృపచేతనే మనం రక్షించబడిన వారమై అలా ఎరిగిన వారమై రావాల్సి ఉన్నాము. Then we love him and we feel his presence. మనం ఆయన ప్రేమిస్తున్నాము ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నాము. Then we sit change our lives. అది మనల్ని మార్చినట్లుగా మనం చూస్తున్నాము. Our whole being is changed. మనలో ఉన్న సమస్తము మార్చబడవలను. మనం ప్రత్యేకించబడిన వారము. మనము గతములో ఉండే రీతిగా ఉండకూడదు. మనము గతములో ఆలోచించే రీతిగా ఆలోచించకూడదు. ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము లాగా మనం మాట్లాడుకుంటున్న సందర్భము రెండు పుస్తకాలు ఒకటేనని అది జీవ గ్రంథము ప్రప్రథమము జీవిత గ్రంథము. Which one you were born, that was your natural birth. నీవు జన్మించినప్పుడు అది కలుగుతుంది అనగా నీ ప్రకృతి జన్మ వల్ల కలుగుతుంది. But then, one time, way back down in there, there was a little grain of life. గమనించారా అయితే ఒక సమయం వచ్చినప్పటికీ ఆ దూరతీరములో జీవము గల చిన్న గింజ అచ్చర ఉండి ఉంటుంది. As I was explaining to some of the young sisters at the house this afternoon. ఎలాగనగా ఈ మధ్యాహ్న వేళలో ఇంటిలో ఉన్న కొందరు యవనస్తులైన వారితో కొందరు సహోదరు సహోదరులతో నేను వివరించిన రీతిగా ఉంటుంది. గమనించారా జీవం గల చిన్న గింజ అచ్చర ఉండి ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అని నీవు ఆశ్చర్యపోతావు. ఏంటి ఈ వింతైన విషయాలు. నన్ను గూర్చి నేనే తీసుకుని చెప్తాను.
విలియం బ్రెన్హామ్ గురించి చెప్పబోతున్నాను. 40 years ago the William Branham, this is the same one tonight. ఈ రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి అయిన బ్రెన్హామ్ 40 సంవత్సరాల క్రితము. Somebody back there said William Branham, he was a rank rascal. ఆ వెనకాల ఉన్న వారు ఇలా చెప్పగలరు, అతడు బుద్ధి లేనివాడు అని. అవునా? Because I was born of Charles and Ella Branham. ఎందుకంటే నేను చార్లెస్ ఎలా బ్రెన్హామ్ కు పుట్టినాను కనుక. ఇన్ దట్ నేచర్ ఐ వాస్ ఎ సిన్నర్. వారి యొక్క స్వభావాన్ని బట్టి నేను పాపి అయి ఉంటున్నాను. ఐ కేమ్ టు ద వరల్డ్ ఎ లయర్. ఒక్క అబద్ధికుడిగానే లోకములోకి వచ్చాను. అండ్ ఆల్ ద హాబిట్స్ ఆఫ్ ద వరల్డ్ లైడ్ రైట్ ఇన్ మీ. లోకములోని అన్ని అలవాట్లు నాలో ఉండి ఉంటున్నవి. బట్ డౌన్ ఇన్ దట్ టూ వాస్ అనదర్ నేచర్ ప్రెజెంట్. అయితే అదే స్థానములో ఇంకొక స్వభావం ఉండి ఉన్నది. సుచారా, predestinated, ముందుగా ఏర్పరచబడి ఉండుట. Is in there by God. దేవుని ద్వారా అది అక్కడ ఉండి ఉన్నది. In the same body. ఒక్క దేహములోనే. సుచారా, two natures in there. రెండు స్వభావాలు అక్కడే ఉండి ఉండెను. Well, I only cater to one. నేను ఒక్కరికే సరఫరా చేయగలను. Is it grown or good as a baby? అది పెరుగుతున్న కొలది నేను ఒక పసికందుగా పెరుగుతుంటని. Dada, first thing you know, మొదటిగా ఏమవుతుందో తెలుసా? Become a liar, become everything else. That's a sinner. నేను అబద్ధికుండవుతాను, ప్రతిదీ కూడా పాపమైపోతుంది. Because I raised up that way. ఎందుచేతనంటే నేను అలా చేయబడి ఉంటుంది కనుక. But down in there was a little speck of life all the time. అయితే నిరంతరము కూడా కొద్ది జీవకణము అచ్చర ఉండి ఉన్నది. I used to remember as a little boy. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు అది నాకు జ్ఞప్తి ఉన్నది. I hope I'm not holding you too long. But going నేను ఎక్కువసేపు మెక్కలే ఉంచను. Sitting out in on the creek bank. అక్కడ చిన్న కాలువ ఒడ్డున కూర్చొని. Not sitting and looking around at night time. అక్కడ కూర్చొని రాత్రి వేళలో అలా చూస్తూ ఉండేవాడను. Pop, mom, they're gone on out to their rest. అమ్మా, నాన్న వారి విశ్రాంతిలోనికి వెళ్లిపోయారు. And them days they were sinners. వారి దినాల్లో వారు పాపులై ఉండిపోయారు. There's no Christianity in our homes at all. మా యొక్క గృహములో ఇటువంటి క్రైస్తవం అనేది లేదు అప్పుడు. మా drinking and parties and carrying on. అయ్యో, త్రాగడం, విందులు ఆరగించడం, తిరగడం ఇలాంటివే ఉండేవి. It made me sick. అవి నాకెంతగానో వ్యధ కలుగు చేసినవి. I take my lantern and my dog and go to the woods. Stay all night. నా లాంతర తీసుకుని నా కుక్కని పెట్టుకుని రాత్రంతా కాలం గడుపుటకు అడవుల్లోకి వెళ్తుండేవాడను. చలికాలంలో విందులు ముగింపబడక వరకు వేటాడుతుండే ఉండేవాడను. తెల్లవారే వరకు అలా చేస్తుండేవాడను. ఇంటికి వచ్చి అది అయిపోయాక మచ్చుపై పండుకొని నిద్రపోయి తెల్లవారే వరకు వేచి ఉండేవాడను. Then I'd think of how the times alaati samayalu gurchi nenu talustu untuntanu. Then being out there in the summer time vesavi kalamalo baita untu get sticks and put it down for a little wind break. Na kattila techukoni gaali visudu kodukorakai akkada krinda pedutu undevadanu. Or if it rained, lay there and have a pole sticking in the water fishing. Akkada varsham vaste akkade pandukoni చేపలు పట్టుకుంటానికై ఆ పులులు అక్కడే బాతేవాడును. నా కూను కుక్క అక్కడే పండుకునేది. లుకీ అని పిలుస్తుండేవాడను. పోయిన చలికాలంలో నేను ఇక్కడే ఒక రాత్రి మకాం చేశాను తెలుసా. ఇక్కడున్న చెట్టు దగ్గరకు నా కుక్క వచ్చే వరకు నేను ఇక్కడ మంట వేసుకుని అలా కనిపెట్టుకుని ఉంటుని. నేను ఇక్కడ మంట వేసుకున్నాను, భూమిలోకి 5 అడుగుల మంచు గడ్డగట్టుకుని పోయింది. అయితే చిన్న పువ్వు నీవెక్కడి నుండి వచ్చేదివి? నీవెక్కడి నుండి వచ్చేదివి? నీవిక్కడ రావటానికి నిన్ను నాటిందెవరు? What hot house did they bring you out of? ఏ ఉష్ణప్రాంతమును నిన్ను తీసుకుని వచ్చారు? What about where you come from? దై ఏంటి, నీవు ఎక్కడి నుండి వచ్చావు? That little flower, I say. ఆ చిన్న పువ్వు నేను ఇలా చెప్పగలను. Well, it was frozen, everything, and I built a fire on top of it. అది అలా ఎందుకు గడ్డగట్టిపోయింది,
ఇక్కడ ఈ ఎత్తైన ప్రాంతంలో నేను అగ్నిమంట వేశాను, వేసుకున్నాను. Besides the freezing element, గడ్డగట్టే పదార్థం ప్రక్కనే there was a heat element laying here on a big old log.